హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కు కేరాఫడ్డా. ఈ రోజు మనం ఈ వీడియోలో ఐబీపీఎస్ పీఓ రిక్రూట్మెంట్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోబోతూ ఉన్నాం ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మీరు సొంతగా చదవాలి అనుకున్నట్లయితే లింక్ ఇది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా అఫీషియల్ నోటిఫికేషన్ కి రీడైరెక్ట్ అవుతారు. లేదా గూగుల్ కి వెళ్ళి ఐబీపీఎస్ పీఓ రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నో అని టైప్ చేసినట్లయితే ఫస్ట్ లింక్ అనేది మా వెబ్సైట్ కి సంబంధించిన లింక్ అనేది రావడం జరుగుతుంది. మా వెబ్సైట్ ద్వారా కూడా మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ ని జాయిన్ అవ్వడం మర్చిపోదు ఫ్రెండ్స్. లింక్ ఇది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాము. అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఐబీపీఎస్ నుంచి ప్రొవిజనరీ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ అనేది మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ లో పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ కి సంబంధించి ప్రొవిజనరీ ఆఫీసర్ క్యాడర్ కి మనకి ఇక్కడ జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. దట్ మీన్స్ ఆఫీసర్ క్యాడర్ కి సంబంధించి. సో ఇక్కడ పార్టిసిపెంట్స్ బ్యాంక్స్ కి సంబంధించి మనకి లిస్ట్ కూడా ఇక్కడ నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా మనకు నోటిఫికేషన్ లో మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్ గా మనం నోటిఫికేషన్ లో మూవ్ అనేటట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇంపార్టెంట్ డేట్స్ మనం గమనించినట్లయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండ్ డేట్ అనేవి ఫస్ట్ మనకి ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మనం గమనించినట్లయితే 2 ఆగస్ట్ 2022 నుంచి 22 ఆగస్ట్ 2022 వరకు మనకి అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ మనకి పేమెంట్ ఆఫ్ ద ఫీస్ కూడా మనకి అవే డేట్స్ లో మనం ఆన్లైన్ లో మనం పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి. వన్స్ ప్రిలిమ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి సంబంధించిన 22 డేట్స్ అనేవి అక్టోబర్ 2022 లో మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అలానే మనకి ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కి సంబంధించి మనం గమనించినట్లయితే నవంబర్ 2022 లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్స్ కి సంబంధించి కండక్ట్ చేస్తామన్నట్టుగా 22 మంత్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ ప్రొవిషనరీ అలాట్మెంట్ అనేది ఏప్రిల్ లో రావడం జరుగుతుంది. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి ఇక్కడ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు ఫ్రెండ్స్. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసే డేట్స్ మనం ఇక్కడ గమనించినట్లయితే జనవరి అండ్ ఫిబ్రవరిలో మనకి ఇంటర్వ్యూ డేట్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి మనకి ఇక్కడ ఫైనల్ అలాట్మెంట్ అనేది ఏప్రిల్ లో ఇస్తారు. నెక్స్ట్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ కి సంబంధించి మనకి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ సంబంధించి మనం డీటెయిల్స్ గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ నేషనాలిటీకి సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ కి మనం అప్లై చేయాలి అన్నట్లయితే మనం ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. అండ్ అలానే మనకి ఇక్కడ వేరే అదర్ కంట్రీస్ నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిన క్యాండిడేట్స్, అంటే ఇండియాకు వచ్చి సెటిల్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ నుంచి కానీ, భూటాన్ నుంచి కానీ, అదర్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి గవర్నమెంట్ ద్వారా నేషనల్ సిటిజన్షిప్ అనేది మనకు వచ్చి ఉన్నట్లయితే వారు కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనం ఫర్దర్ గా నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే ఏజ్ లిమిట్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఏజ్ లిమిట్ కి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ 1 ఆఫ్ ఆగస్ట్ 2022 ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఏజ్ లిమిట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో మినిమం ఏజ్ వచ్చేటప్పటికి 20 ఇయర్స్ అండ్ మాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి మనకి 30 ఇయర్స్ గా ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్స్ మనం ఇక్కడ గమనించినట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఏమో ఇక్కడ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓబీసీ క్యాండిడేట్స్ కి ఇక్కడ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ అలానే బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్నట్లయితే మీకు 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. సో ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నట్లయితే లెంత్ ఆఫ్ ద సర్వీస్ అండ్ అలానే ఒక 5 ఇయర్స్ అనేది మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మనం గమనించినట్లయితే 22 అక్టోబర్ 2022 కల్లా మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా లేదా రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ కింద ఉన్న కాలేజెస్ ద్వారాగా మనము మినిమం గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మనం సాటిస్ఫై అవుతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, ప్రీమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి ఇనిషియల్ గా మనకి ఇక్కడ
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో మూడు సెక్షన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్, యాప్టిట్యూడ్ అండ్ అలానే రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి మనకి ఇక్కడ మూడు టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో మూడు సెక్షన్స్లో రూపంలో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30 వస్తాయి, 30 మార్క్స్కి. అండ్ మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ సెక్షన్ వైజ్ టైమింగ్ ఉంది ఫ్రెండ్స్. 20 మినిట్స్ అనేది మనకి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి అలాట్ చేస్తున్న టైం. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి టోటల్ నెంబర్ ఆఫ్ 35 క్వశ్చన్స్ వస్తాయి, 35 మార్క్స్. మనకి ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది, అండ్ అలానే మనకు కావాలనుకున్నట్లయితే హిందీలో కూడా మనం ఆ క్వశ్చన్స్ అనేవి చదువుకోవడానికి మనకి ఇక్కడ డ్రాప్ డౌన్ వస్తుంది. సో సెక్షన్ వైజ్ టైం చూసినట్లయితే 20 మినిట్స్ అనేది సెక్షన్ వైజ్ టైమింగ్ ఇచ్చారు. రీజనింగ్ ఎబిలిటీకి టోటల్ 35 మార్క్స్ ఉంటాయి, అండ్ 35 క్వశ్చన్స్కి 35 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా ఐదర్ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మనం క్వశ్చన్ పేపర్ అనేది రీడ్ చేయొచ్చు. సెక్షన్ వైజ్ టైం చూసినట్లయితే మనకి 20 మినిట్స్ అనేది మనకి ఇక్కడ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ పర్పస్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో వచ్చిన స్కోర్ని మనకి ఇక్కడ ఫైనల్ సెలెక్షన్స్కి మనకి ఇక్కడ కన్సిడర్ చేయరు. మనకి ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ పర్పస్. అండ్ అలానే ఇక్కడ ఈ ఎగ్జామ్లో మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఆన్సర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ప్యాటర్న్ మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అనేది మనకు రావడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 45 అండ్ మ్యాక్సిమం మార్క్స్ 60 మార్క్స్ ఉంటుంది. మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. అండ్ ఇక్కడ సెక్షన్ వైజ్ టైం చూసినట్లయితే 60 మినిట్స్ అనేది అక్కడ సెక్షన్కి ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ చూసినట్లయితే మనకి ఇక్కడ జనరల్ అవేర్నెస్, ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించి మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి, 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి. అండ్ ఇక్కడ ఇంగ్లీష్ అండ్ హిందీలో మన క్వశ్చన్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ 35 మినిట్స్కి మనకి ఈ సెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 35 అండ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేటప్పటికి 40. అండ్ ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత సెక్షన్ వైజ్ టైం చూసినట్లయితే 40 మినిట్స్ అనేది సెక్షన్ వైజ్ టైమ్. అండ్ ఫోర్త్ సెక్షన్ వచ్చేటప్పటికి మనకి డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ పైన మన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి, 35 క్వశ్చన్స్ 60 మార్క్స్కి. ఇక్కడ మనకి క్వశ్చన్స్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి హిందీ అండ్ ఇంగ్లీష్ రెండు మనకి ఇవ్వడం జరిగింది. సెక్షన్ వైజ్ టైం చూసినట్లయితే మనకి 45 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇప్పటివరకు మాట్లాడుకున్నది మొత్తం మనకి ఆబ్జెక్టివ్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్. అండ్ అలానే మనకి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ అంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. సో లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్ కూడా మనము అదే రోజు మనకి కంటిన్యూషన్లో రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్కి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్కి 30 మినిట్స్ అనేది మనకి టైం అనేది అలాట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. సో ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఏదైతే స్కోర్ వస్తుందో ఆ స్కోరే మనకి ఫైనల్ అలాట్మెంట్ లో మనకి కన్సిడర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి నెక్స్ట్ ఫర్దర్ గా మనకి ఇంటర్వ్యూ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూలో వచ్చిన స్కోర్ ని బేస్ చేసుకుని మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. నెక్స్ట్ ఆ తర్వాత మనము నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై. సో హౌ టు అప్లై మనం ఇక్కడ గమనించినట్లయితే ఫ్రెండ్స్, మనం ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అన్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి మనం ఆన్లైన్ లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ మీరు కనుక అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లికేషన్ కి కావాల్సిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ ద్వారాగా డైరెక్ట్ గా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే, మీకు అప్లై చేయడానికి ముందే మీ రీసెంట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఇంప్రెషన్ అండ్ అలానే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది మీరు ఈ విధంగా రాసి మీరు సాఫ్ట్ కాపీస్ అనేవి మీ దగ్గరలో పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాతే మీరు అప్లికేషన్ కి మీరు ప్రొసీడ్ అయినట్లయితే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించి సాఫ్ట్ కాపీస్ అనేవి ముందుగానే స్కాన్ చేసి మీరు డాక్యుమెంట్స్ అనేవి ప్రిస్క్రైబ్డ్ సైజులో మీరు మెన్షన్ చేసి పెట్టుకోండి. సో అప్పుడు మీకు అప్లికేషన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో అప్లై చేసేటప్పుడు మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి www.ibps.inకి వెళ్ళి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి లింక్ రావడం జరుగుతుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు న్యూ రిజిస్ట్రేషన్ పైన మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళి మన బేసిక్ డీటెయిల్స్,
ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచర్ అండ్ అలానే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, థమ్ ఇంప్రెషన్ ఇచ్చి ఫైనల్గా మీరు ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో వన్ అప్లికేషన్ అంతా కంప్లీట్ చేసి మీరు ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయకపోయినట్లయితే మీ అప్లికేషన్ని యాక్సెప్ట్ చేయబడదు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మీరు కంప్లీట్గా అన్ని స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసి అప్లికేషన్ మొత్తాన్ని ఫిల్ చేసి ఎగ్జామినేషన్ ఫీజు పే చేసినట్లయితేనే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది, మీ అప్లికేషన్ని వ్యాలిడ్ అప్లికేషన్గా కన్సిడర్ చేస్తారు. సో మీరు అప్లై చేసేటప్పుడు ఎగ్జామినేషన్ ఫీజు వరకు కంప్లీట్గా పే చేసేంత వరకు మీరు ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్, ప్రతిసారి సేవ్ అండ్ నెక్స్ట్కు వెళ్ళండి. సో సేవ్ అండ్ నెక్స్ట్కు వెళ్ళినట్టయితే ప్రీవియస్గా మీరు ఎంటర్ చేసిన డేటా అనేది అక్కడ సేవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు, మీరు ఫీజు పే చేసేటప్పుడు మీరు ఆన్లైన్లోనే మీరు అక్కడ వెంటనే పే చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే ఎగ్జామ్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ మనం గమనించినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఏమో ఇక్కడ 175 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజుగా చార్జ్ చేస్తున్నారు. ఇంకా అదర్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి 850 రూపీస్ అనేది ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు అనేది మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు ఖచ్చితంగా ఈ ఎగ్జామినేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు అప్లై చేస్తున్నట్లయితే మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అనేవి ఇక్కడ అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గొడవెల్లూరు లాంటి ఇక్కడ మనకి ఏవైతే లిస్ట్అవుట్ చేశారో ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్లో మనకి ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్ మీరు చూసినట్లయితే గుంటూరు, కర్నూలు, విజయవాడ అండ్ విశాఖపట్నంలో మాత్రమే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏ సెంటర్లో కావాలి అండ్ అలానే మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏ సెంటర్లో కావాలో మనకు అక్కడ అడగడం జరుగుతుంది. సో మీరు అక్కడ అప్లై చేసేటప్పుడు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ని చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఆ సెంటర్స్లోనే వస్తుంది, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే అక్కడ ఆ సెంటర్లో కాకపోయినా ఆ సెంటర్కి నియర్ బై ఉన్న సెంటర్లో కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్ నుండి రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మన ఇది తెలంగాణ నుంచి మీరు ఇక్కడ అప్లై చేసినట్లయితే తెలంగాణలో ఇక్కడ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి లిస్ట్అవుట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో తెలంగాణకు సంబంధించి మనం ఇక్కడ గమనించినట్లయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ్, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్ లాంటి ఇక్కడ మెన్షన్ చేసిన సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెంటర్స్లో మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ మాత్రం ఓన్లీ హైదరాబాద్ మాత్రమే ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో మెయిన్స్ ఎగ్జామినేషన్కి మనం హైదరాబాద్కు వెళ్ళి ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.